ముఖచిత్రం. ఈ పాటలు పక్క నుంచి రన్ అవుతూనే ఉంటాయా? ఒకసారి ఆపనన్నా. ఓకే, వస్తుంది వస్తుంది. నెక్స్ట్, చాలా హ్యాపీగా ఉందండి ఇవాళ ఇక్కడ. ఈ మెయిన్ సందీప్ ఈ సినిమా నేను ఆల్రెడీ చూశాను. చూసినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను, ఎందుకంటే ఒక చిన్న కాన్సెప్ట్, అంటే చాలా పెద్ద కాన్సెప్ట్ని ఒక చిన్న క్యాస్టింగ్తో ఇంత బాగా ప్రజెంట్ చేస్తాడని ఇమాజిన్ చేయలేదు. నిజంగా అది ఫస్ట్ అటెంప్ట్తోనే వాళ్ళు పాస్ అయిపోయారు. దాని తర్వాత యాక్చువల్గా ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రియ చాలా బాగా చేసింది. అంటే టూ రోల్స్, అంటే అది చాలా కష్టమైన ఇదన్నమాట. అలాంటి రోల్ని నిజంగా చాలా బాగా ప్లే చేసింది. అలాగే ఆయుష కానీ వికాస్ కానీ, అంటే క్యాస్టింగ్ ఎంత బాగా కుదిరిందంటే కథలో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒదిగిపోయారు. అట్లాగా రేపు పొద్దున మీరు సినిమా చూసినప్పుడు డెఫినెట్గా అదే ఫీల్ అవుతారు. ఈ సినిమా పొద్దున్న నాకు సందీప్ నాకు ఇవాళ ఫంక్షన్ అని అది ఇది పంపించాడు వీడియో, అందరూ చాలామంది చూశారని. నిజంగా సినిమా ఫోటో కూడా అట్లాగే ఏడిపించావు, అవార్డు వచ్చేసింది, దీనికి కూడా అలాగే వచ్చేస్తుందేమో చూడు, ఖచ్చితంగా నేషనల్ అవార్డు అన్నాను. నిజంగా అంత గొప్ప కాన్సెప్ట్ ఉంది ఈ సినిమాలో, డెఫినెట్గా ఐ విష్ అది రావాలని కోరుకుంటున్నాను. అట్లాగే టీం అందరూ నిజంగా చిన్న సినిమాలకి ఈ మధ్య మ్యూజిక్ పరంగా ఊపిరి పోస్తున్న కాలభైరవ్ గారు నిజంగా చాలా గ్రేట్, ఎందుకంటే కీరవాణి గారి కొడుకై ఉండి ఒక్కొక్క సినిమాకి ఏదో ఒకటి తన వంతు ఒక కాంట్రిబ్యూషన్గా ఓ మంచి పాట ఇవ్వాలని తను చేస్తున్న కృషికి నిజంగా చాలా చాలా బాగున్నాయి. అలాగే డైరెక్టర్ గంగాధర్ కానీ, రిమైనింగ్ టీం అందరూ, ప్రొడ్యూసర్స్ కానీ, ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరికి యాక్చువల్గా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఎవరికి ఎలా ఉన్నా దీని వెనకాల ఒక కొండంత బలంలాగా ఉన్న సందీప్, ఎందుకంటే తను ఎంత ఎఫర్ట్ పెట్టాడో నాకు తెలుసు దీనికి. తన లైఫ్ పెట్టేశాడు ఈ సినిమాలో. డెఫినెట్గా తనకి అలా లైఫ్ పెట్టిన ప్రతిసారి ప్రతి ఒక్కరికి దేవుడు మంచి చేస్తాడు, అందులో డౌటే లేదు. అలాంటి మంచి ఈ సినిమా ద్వారా తనకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే టీం అందరికీ పేరున అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.